ఉపఎన్నికలు సిద్ధం కావాలంటే అక్కడ అంత ఈజీగా అన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నేపథ్యం, దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా జమిలి ఎన్నికలు ఒకే చేస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీంతో దీన్ని బిల్లు రూపంలో వచ్చే శీతాకాల సమీక్షలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే చెప్పినంత అనుకున్నంత ఈజీగా జమిలి ఎన్నికలు ముచ్చటా చట్టంగా మారే అవకాశం లేదు. దీనికి భారీగానే కసరత్తు తీయాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున విపక్షాలను కూడగట్టుకోవడంతో పాటు బిల్లు ఆమోదానికి అత్యధిక ఆమోదం పొందాల్సి ఉంది. జమిలి ఎన్నికలు వస్తే అన్ని రాష్ట్రాలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే మధ్యలోనే ఏదైనా రాష్ట్రాల ప్రభుత్వం సంక్షోభంలో పడి ప్రభుత్వం కూలిపోతే లోక్సభ ఎన్నికలు జరిగే వరకు అయితే గవర్నర్ పాలన లేదంటే రాష్ట్రపతి పాలన నడవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారో అప్పుడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల వేళకు కొన్ని రాష్ట్రాల గడువును ముందుకే తీసుకొస్తే ఆ రాష్ట్రాల గడువును తగ్గించడం జరుగుతుంది. ఒకవేళ లోక్సభ ముందస్తు ఎన్నికలు వెళ్లాల్సి వచ్చినా మార్పులు తప్పవు. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టంగా చేయాలంటే పలు సవరణలు చేయాలి. ఒక లెక్క ప్రకారం చేస్తే దాదాపు 6 సవరణలు అవసరమవుతాయి. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరు తెన్నెల్ని మార్చడంతో పాటు 1951 ప్రజాప్రతినిధి చట్టానికి సవరణ చేయాలి. కీలక రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి 6 సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకు 6 సవరణలు లో చూస్తే Article 83 లోక్సభ రాజ్యసభల కాలపరిమితికి సంబంధించింది. రెండోది Article 171(2) బై రాష్ట్ర అసెంబ్లీకి 5 ఏళ్ల గడువు నిర్దేశించింది. మూడోది Article 83(2) అత్యున్నత పరిస్థితుల వేళల సభ కాలపరిమితిని 7 ఏళ్లకి పెంచకుండా పార్లమెంట్ చట్టం ద్వారా వీలు కల్పించేది. Article 172 కింది రాష్ట్రాల అసెంబ్లీకి ఇలాంటి వీలుంది. Article 85(2) రాష్ట్రపతికి లోక్సభ రద్దు చేసే అధికారం. Article 174(2) కింది రాష్ట్రాల అసెంబ్లీ అధికారం రద్దు గవర్నర్కు ఉంటుంది. Article 356 రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించేది. Article 324 ఎన్నికల కమిషన్కు సంబంధించినది. జామీన్ బిల్లును ఆమోదించడం ఇంత సులువైన అంశం కాదు. ఎందుకంటే 6 రాజ్యాంగ సభలు చేయాల్సి ఉంటుంది. దీనికి పార్లమెంట్లో 2/3 మెజార్టీతో సభ ఆమోదం పొందాలి. ప్రస్తుతం లోక్సభలో బీజేపీ ఆ మార్క్ దాటాలంటే సొంత బలంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు అవసరం. రాజ్యసభలో మరింత కష్టవలసి ఉంటుంది. ఎందుకంటే లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు ఉన్న బలం 293, కానీ జామీల ఆమోదానికి 362 మంది సభ్యులు అవసరం ఉంది. అంటే 69 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంది. లోక్సభలో సినిమా అలా ఉంటే రాజ్యసభలో మరింత ఇబ్బంది ఖాయం. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ బలం 121 మాత్రమే. జామీల ఆమోదం పొందాలంటే 124 మంది రాజ్యసభలు మద్దతు అవసరం. ఇదంతా ఒక ఎత్తు అయితే సమైక్య వ్యవస్థను ఫాలో అయ్యే మన దేశాల జామీల అంశానికి సంబంధించిన రాష్ట్రం ఒప్పించాల్సి ఉంటుంది. అందుకు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలకు ఓకే చెప్పాలి. ఆ లెక్కన 14 రాష్ట్రాలకు పైన జామీలకు ఓకే చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ సారథ్యం ఎన్డీఏ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీజేపీ సొంతంగా ప్రముఖ రాష్ట్రాల్లో పవర్లో ఉండడంతో కలిసి వచ్చే అంశం కష్టమంతా రాజ్యసభలో మెజార్టీకి అవసరమైన చర్యల మధ్యమే అవుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం. తెలంగాణలో పెరుగుతున్న కరెంటు ఛార్జీలు, తెలంగాణ విద్యుత్ సరఫరా శాఖకు త్వరలో కరెంటు ఛార్జీలు పెరగడం, ఈఆర్సీకి డిస్కౌంట్ ప్రతిపాదనలు. ఆకాశాన్ని అంటున్న నిత్యావసర ధరలు సామాన్యులు చుక్కలు చూపిస్తున్నాయి. ఉప్పులు పప్పులకు తోడు నూనెల ధరలు అమంతం పెరిగాయి. ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ సరఫరాపై మరో పిడుగుపడుంది. త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండేందుకు ఉన్నాయి. రాష్ట్రాల విద్యుత్ ఛార్జీలకు సవరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కౌంట్ ప్రభుత్వాన్ని కోరాలి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించిన వార్షికాదాయ అవసరాల నివేదికను తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ మండలికి సమర్పించారు. మొత్తం 3 కేటగిరీల్లో విద్యుత్ ఛార్జీలను సవరించాలని డిస్కౌంట్లు ప్రతిపించాయి. తెలంగాణ దక్షిణ ఉత్తర డిస్కౌంట్లు 7 ఏళ్లకి తమ ఆదాయ వ్యయాల మధ్య లోటును వెల్లడించాయి. మొత్తం 14,222 కోట్లు లోటు ఉంటుందని డిస్కౌంట్లు అంచనా వేయబడ్డాయి. మొత్తం లోట్లో 13,222 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరింది. అవి పోగా మిగిలిన 1,200 కోట్ల లోటును ఛార్జీల సవరణ ద్వారా పూడ్చుకోవాలని కోరుతున్నట్టు చెప్తున్నాడు. 1,200 కోట్ల రూపాయలు ఛార్జీ ద్వారా ఏసీ అధిక ఛార్జీలు పెంచడం వల్ల 12,00,000 కోట్ల రూపాయలు వస్తాయి. దానివల్ల డిస్కౌంట్లోకి ఇచ్చేటువంటి నేపథ్యం ఉందని చెప్తున్నారు. అందుకోసమే కరెంటు ఛార్జీలు తెలంగాణలో పెరగబోతున్నాయి. కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెరగబోతున్నాయి, దేనికోసం పెరగబోతున్నాయి, ఉచిత కరెంటు ఉచిత విద్యుత్ అని చెప్పిన నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ప్రజల మీద భారం పడేటువంటి నేపథ్యం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక మళ్ళీ ప్రజల మీదనే ఇవాళ ఉన్నటువంటి గుదిబండ పెట్టేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వార్తలు, లైంగిక వేధింపులు గురవుతున్న ఎస్విఎన్ కాలనీ మహిళలు, ఇది సంబంధించిన గుంటూరు సంబంధించిలో చిన్నపిల్లల మీద అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి చాలామంది మహిళల మీద చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి. గత 4 రోజుల అక్కడ ఉన్నటువంటి ఆ గుంటూరులో ఉన్నటువంటి అనేక మంది కేసు పెట్టినప్పుడు కూడా పోలీసులు కూడా చూసి చూసినట్టు వివరించేటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ చూసినా కూడా ఒక దిక్కు మహిళలపైన చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులకు గురయ్యేటువంటి నేపథ్యం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు చూసి చూసినట్టు వివరించేటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించిన ప్రధాన
రాష్ట్ర ప్రభుత్వం మహిళల మీద, చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులకు గురవు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకురావాలని వారిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయాసాలు పడుతుంటే, గుంటూరు జిల్లా ఎన్వేన్ కాలనీలో నివసిస్తున్న కుటుంబాల వారి చిన్నపిల్లలు సైతం వదలకుండా అక్కడ వాచ్మెన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఎస్విఎన్ కాలనీలో అపార్ట్మెంట్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, మహిళలకు చిన్నపిల్లలకు రక్షణ కల్పించడంలో అపార్ట్మెంట్ కమిటీ మెంబర్లైన ప్రెసిడెంట్ సెక్రటరీ లైంగిక వేధింపులు వారు చేస్తున్నారా, లేక వీరే ఎవరి చేత అయినా వేధింపులకు గురి చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉన్న రక్షణ వలయంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, మరి లైంగిక వేధింపులు ఉంచే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిశాత్మకంగా తీసుకుంటే, ఎన్వెన్ కాలనీలో అపార్ట్మెంట్లో ఉన్న మహిళలు మరి బాలికలు మాత్రం రక్షణ లేకుండా సీసీ కెమెరాలు పెట్టకుండా అక్కడి కమిటీ మెంబర్స్ నిర్లక్ష్యం వహిస్తూ వారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విశ్వసనీయ సమాచారం భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నట్లు ఎస్విఎన్ కాలనీలో అపార్ట్మెంట్లో కమిటీ ఈ పనులు చేస్తున్న సమాచారం. కనీసం ఆ కాలనీ ఏమిటి ఏమిటి ఇలా చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే, అద్దె గృహాల్లో నివసిస్తున్న వారిని, గృహ యజమానులు, కమిటీ సభ్యులు వారిని గృహాల నుండి ఖాళీ చేయించుటకు, దాడులు చేయుటకు సిద్ధపడుతున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు, పోలీసు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమగ్ర విచారణ జరిపించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ నివాసులు కోరుతున్నారు. ఎవరైతే అక్కడ ఉండడమో అక్కడ జరిగేటువంటి లైంగిక వేధింపులు జరిగేటువంటి నేపథ్యం ఉందో వాళ్ళు పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్విఎన్ అపార్ట్మెంట్లో సంబంధించినటువంటి వాళ్ళందరూ ఫిర్యాదు చేస్తే అక్కడ రెంట్కు ఉండేటువంటి వాళ్ళను వాళ్ళ మీద దాడులు చేస్తే అక్కడి నుంచి కాల్ చేయించే నేపథ్యం ఉంది. అందుకోసం చాలామంది గుంటూరు నుంచి చాలామంది ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. ఆ ఎస్విఎస్ కాలనీలో ఉన్నటువంటి మహిళల మీద, చిన్నపిల్లల మీద, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి ఓనర్లు ఎవరు చేపిస్తున్నారో తెలియట్లేదు కానీ అక్కడ భయంకరమైన పరిస్థితి ఉందని నెల రోజుల నుంచి వాళ్ళు మొరపెత్తుకుంటూనే ఉన్నారు. వాళ్ళు బాధపడుతూనే ఉన్న నేపథ్యం కూడా ఉంది. ఈ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి నేపథ్యం ఘోర రోడ్డు ప్రమాదం నాచరంలో జరిగింది. పాపం ఈమెనే పాపం నిన్న అక్కడికక్కడే స్పాట్ డెడ్ చనిపోయింది. అక్కడికక్కడే మహిళ మృతి, రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే నల్లకుంట చెందిన నీత 30 తన పిల్లలను నాచారం జాన్సన్ గ్రామర్ హై స్కూల్ పాఠశాల వదిలి తిరిగి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో నాచారం హెచ్ఎంటీ నగర్ వద్ద స్కూటీని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మహిళ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు లారీ డ్రైవర్ నరేష్ 32 అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాపిస్తున్నారు. చూడండి ఎంత బాధాకరము. ఇలా అందుకనే ట్రాఫిక్ రూల్స్ కానీ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ తూచా తప్పకుండా పాటించాల్సిన రూల్స్ను పాటించకుండా ఇలా ప్రజల మీద ఏ అయితే నెంబర్ ప్లేట్ లేకపోతున్నా లేకపోతే హెల్మెట్ లేకపోతున్నా ఫోటోలు కొట్టి వాళ్ళు పంపిస్తారు కానీ ట్రాఫిక్ రూల్స్ను మాత్రం పక్కగా పాటించాలనే నేపథ్యం ఉంది. దీనికి పోలీసు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇలా ఉన్నటువంటి అతివేగంతో వచ్చేటువంటి లారీలు ఎటువైపు పోవాలో తెలియని పరిస్థితిలో ఒక మహిళ అయితే స్పాటెడ్ అప్పుడక్కడ అక్కడికక్కడే చనిపోయిన నేపథ్యం ఉంది. ఇది నా ఛానల్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం. వరదల్లో వారణాసి, ప్రధాని మోడీ సొంత నియోజకవర్గంలో ఇదే తీరు. వరదల్లో వారణాసి సొంతంగా, ఇక్కడ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నాను. అప్పటికే ఎప్పుడు కూడా అన్ని నదులు ఒకే దగ్గర ఉండేటువంటి నేపథ్యం ఉంది. కాశీ అంటారు, ఈ కాశీ నగరంలో ఉన్నటువంటి అప్పటికే భయంకరమైన పరిస్థితి ఉంది.